సో ఏదో ఒకటి చేయాలి కదా అక్క. ఓడిపోయినా మన వెనకకిపోతే దెబ్బ తగిలిందని ముందుకు నడవకుండా అట్లనే కూర్చుంటాం, నడవలేము కదా. రేపు అట్లనే స్టడీస్ కూడా కంటిన్యూ, చదువు అంటే ఒకప్పుడు చదువుకు దూరమయ్యే సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొని బయటకు వచ్చిన. సో ఆ చదువు ఈ అంటున్నారు కదా బయట పిచ్చి కొడుకులు అన్ని పిచ్చి పిచ్చి మాటలు అంటున్నారు కదా, నా చదువుకి ఇబ్బంది అవుతుందని నేను వదిలేసుకొని రావాల్సి వచ్చింది. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మ్యారేజ్ అవుతుంది, మీ హస్బెండ్ నువ్వు ఉంటారు, నీకు చదువు మీద ఇష్టం, నువ్వు చదువుకో చదువుకుంటారు అక్కడ ఫ్యామిలీ కానీ ఏదైనా, నువ్వు చదువుకో కానీ నీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళంటే నువ్వు చదువుకోకుండా ఉంటావా? ఉంటావా చెప్పు. చదువుకోవాలని నీకు ఇష్టం ఉన్నప్పుడు వేరే వాళ్ళు నాకు కూడా చదువుకి ఇబ్బంది అయింది, నాకు చదువుకోవాలి ఇష్టం, ఎవరో ఎందుకు చెప్తే ఇంట నేను చదువు విషయంలో ఎవరు చెప్పినా నేను ఈయనను నాకు ఇది చదవాలనిపిస్తే నేను చదువుకుంటా. నా చదువుకి ఇబ్బంది అయింది, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఒకరు మోచేతి నీళ్లు తాగి బ్రతకడం నాకు ఇష్టం ఉండదు, నేను సంపాదించిన ప్రతి రూపాయి నేను సంపాదించుకుంటా. మరి రాజకీయాలకు వస్తే ఇప్పుడు చదువుకి ఆటంకం కలుగుతుంది, నేను అది కూడా రెండు చేసుకుంటా, చేసుకోవచ్చు కదా. రాజకీయంలోకి వస్తే సరే ఫస్ట్ టైం ఫెయిల్ అవుతానేమో, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, డైరెక్ట్ పోయి రాస్తే ఫెయిల్ అవుతానే, మళ్ళీ రాసుకుంటా. చదువు కంటిన్యూ, అది మాత్రం డ్రాప్ చేయా, ఏదో ఒకటి చదువుతూనే ఉంటా, ముసలైతే వచ్చే వరకు కూడా చదువుతూనే ఉంటా. ఓకే, ఇంకోటి చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీలో ఎలా ఉండింది? నీకు ఫ్యామిలీలో ఎలా ఉందంటే నాకు ప్రేమ, అంటే ఫాదర్ లేరు కాబట్టి ఎలా చదివించారు? అంతే, గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్, చాలా వరకు హాస్టల్స్లో ఉండి చదువు. ముగ్గురం మేము, ముగ్గురం నేను, ఇద్దరు తమ్ముళ్ళు. సో కంటిన్యూగా గవర్నమెంటే నేను అంత చదివింది, ప్రైవేట్లలో చదవలేదు. సో ఇంటర్ ప్రైవేట్లో చదివినా కానీ స్కాలర్షిప్ మాత్రమే తీసుకొని చదివించే కాలేజెస్ ఉంటాయి. సో అలా సెలెక్ట్ చేసుకొని చదవడం, అన్ని కోట్లు డబ్బులు లక్షలు పెట్టి నేను చదవలే, నేను గవర్నమెంట్ చదివిలే చదువుతా. అంటే ఎవరైనా వెనక నుంచి నీకు సపోర్ట్ చేస్తున్నారా పాలిటిక్స్ లోకి వెళ్ళు? లేదు, లేదంటే చదువుకో, ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది కదా. ఇప్పటికైతే ఎవరి సపోర్ట్ అయితే నాకు లేదు, నేను నేనే అన్ని నీ నిర్ణయం, నా నిర్ణయమే నేనే చేసుకుంటాను ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా నా నిర్ణయమే, అంటే మామూలుగా నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కొంతమంది పరిచయమైన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కంటిన్యూగా నా లైఫ్ లాంగ్ నాతో ఉండి నాకు సపోర్ట్ ఉంటా అన్న వాళ్ళు ఉన్నారు కొల్హాపూర్లో, ఇక్కడ వేరే వేరే ఉన్న అన్న వాళ్ళు ఉన్నారు. సో ఎంపీగా నిలబడ్డప్పుడు కూడా వాళ్ళు వస్తారు, వాళ్ళు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు. సో పెంట్లవల్లి, కొల్హాపూర్, అక్కడక్కడ ఉన్నారు కొంతమంది, పెద్ద కొత్తపల్లి, మా ఊరు నుంచి చాలా మంది ఉన్నారు. సో బయటకు రాకపోయినా లోపల లోపల గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు నాకు మాట ఇచ్చారు లైఫ్ లాంగ్ నీకు సపోర్ట్ చేస్తాం, నీతోనే ఉంటాం. సో వాళ్ళు ఎంపీగా ఉంటారు, ఇంకా వాళ్ళే నాకు ధైర్యం అన్నీ.